ప్రభుత్వ యూనివర్సిటీల నాశనం చేస్తుంది. ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులను ఈ రోజు దోపిడీ చేస్తున్న డిగ్రీల పేరు దోపిడీ చేస్తున్న సంగతి మన గమనంలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ రాజధాని నగరానికి భూపేటలో గురునానక్ సీనియర్ యూనివర్సిటీ అయితే అక్రమంగా పర్మిషన్లు లేకుండా 2022-23 సంవత్సరానికి వాళ్ళు అడ్మిషన్ తీసుకుని లక్షల్లో ఫీజులు కడుతున్న పరిస్థితి. యూనివర్సిటీకి అనుమతి లేదు అంటే అడ్మిషన్ ఎవరు తీసుకున్నారో వారి వెంట ఎవరి పొత్తులు ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి భావి ముఖ్యమంత్రి చెప్పుకునే కేటి రామారావు గారు స్పందించాలా? ఎక్కడో విదేశీ యూనివర్సిటీ అందరి చెప్పేసి మాట్లాడడం, ప్రైవేట్ యూనివర్సిటీ అందరికి కొట్లాడడం, సరస్సులు ప్రభుత్వం బాగుపడితే బడులకు నాణ్యమైన విద్యార్థులకి కొట్లాడడం కానీ ఈరోజు అనుమతులు లేకుండా ప్రైవేట్ ఇంటర్ కాలేజ్ దోపిడీ చేస్తాయో అలా దోపిడీ చేయడానికి బోర్డు పెట్టుకుని ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు ఎస్ఆర్ యూనివర్సిటీ వరదారెడ్డి కావచ్చు, మల్లారెడ్డి వర్సిటీ కావచ్చు, ఇవి ఉంచితే రెండో పక్షంగా అనుమతులు లేకుండా ఈరోజు గురునానక్ అలాగే సీనియర్లు ఈరోజు 2022-23 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేపట్టి దాదాపు 4000 మంది విద్యార్థుల భవిష్యత్తు అగ్రవేగంగా చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ దోపిడీ విద్యా సంఘాలకు అలాగే మేధావులకు తెలియదు. విషయం ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చారు కాబట్టి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉందని అనుకుంటాం, కానీ గవర్నర్ గారి బిల్లును ఆమోదించకపోవడంతోనే ఈ కేసీఆర్ ప్రభుత్వంతో ఈ యాజమాన్యాలు కలిసి చేస్తున్న దోపిడీ పెట్టబడ్డదని చెప్పేసి ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీ కేంద్రంగా భావిస్తా ఉన్నాం. గవర్నర్ గారిని ఆమోదిస్తే ఈ విషయం బయటపడకపోయి సవాల్ అసలు పర్మిషన్ లేదు, బోర్డు పెట్టుకుని ఆకర్షణ ప్రకటన ఇచ్చి లక్షల రూపాయల ఈరోజు ప్రైవేట్ దాదాపు 4000 మంది విద్యార్థుల జీవిత ప్రశ్నార్థకంగా మారింది. అలాగే 23-24 సంవత్సరానికి కూడా మరోసారి ఈరోజు మన ఆకర్షణ ప్రణాళిస్తున్న అడ్మిషన్లు సిద్ధమవుతా ఉన్నాయి. పేరెంట్స్ అందరూ పోయి కళాశాలలో ఉంటూ ఇవ్వడం ధర్నా చేస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం శోచనీయం. విద్యాశాఖ పర్మిషన్ లేకుండా యూనివర్సిటీ బోర్డు పెట్టి ఈరోజు అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ముట్టుకోవడం స్పందించకపోవడం దురదృష్టకరం చెప్పి భావిస్తా ఉన్నాం. వీటి వెనుక ప్రభుత్వం పెద్ద రాష్ట్రం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. గురునానక్ అలాగే సిటీ వసతుల వెనుక బావి ముఖ్యమంత్రి చెప్పుకునే కేటీ రామారావు గారు కవితలకు ఆయన కోరి సన్నిహితుడు. వాళ్ళు సన్నిహితులు కాబట్టి వాళ్ళ లైసెన్స్ తీసుకున్నామని చెప్పేసి ఈరోజు దోపిడీ పాల్పడడం చూస్తా ఉన్నాం. ఈరోజు అనుమతులు రాలేము, విద్యార్థులు భవిష్యత్తు మీద ఎప్పుడన్నా రాష్ట్రంతో స్పందించాలి కదా. కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో సమస్యలు పరిష్కరించారు, అక్కడ ప్రొఫెసర్ పేర్లు నాటి కోసం బదిలేరు. త్రిపురటి లాంటి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మారాలని వీళ్ళకు పట్టావు అవి అంటుంటే పేద విద్యార్థులు పేద విద్యార్థులను బలి ఉంటా ఉన్నారు, పేద విద్యార్థులు బిడ్డల పేరు దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా స్పందించారా? ఈ విలేకరుల సమావేశం ప్రపంచానికి తిరగడానికి వీటి తర్వాత ఈరోజు ఈ పేరు నగరీ అలాగే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఈరోజు మౌలిక వసతుల విషయంలో కావచ్చు, అలాగే వీడిపిగా తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థులవర్గం దశల వారికి ఆందోళన కార్యక్రమం చేపడతారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే దానితో పాటు కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలు ఫీజుల దోపిడీ ఈరోజు ఎక్కువైంది. రాష్ట్రంలో ఈ ఫీజుల దోపిడీతో అక్కడ కూడా ఈరోజు 2 లక్షలు 3 లక్షలు ఐపీఎల్ ఎంపీఎల్ సిపిఎల్ పేరుతో 2 నుంచి 3 లక్షల పేర్లతో వసూలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాటి మీద రాష్ట్ర దశ స్పందిస్తలేదు. అలాగే కార్పొరేట్ స్కూల్ అది ఏ స్కూల్ అక్షరా కావచ్చు, సీనియర్ సార్ కార్పొరేట్ స్కూల్ కావచ్చు, వందలాది వేరే స్కూల్ ఈరోజు అక్రమంగా పరిమిషన్ లేకుండా హైదరాబాద్ పరిస్థితి, వీటి మీద విదేశాంగ